Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP, BJP, Madhya, Yellow Media, Pullalu. Tochi Tochanamma, Todikodalu, Puttintikellindane, Sametalaga, Tayaraipoyindi, Yellow Media Vyavaharam. Pratiroju Jagan Mohan Reddiki, Vetirekanga, Vartalu, Kadanalu, Acheyalannade Target. అందుకని ఉన్నది లేనిది అన్నింటినీ పోగేసి ప్రతిరోజు ఏదేదో రాస్తుంది. బహుశా రాయడానికి ఏమి దొరకలేదేమో. వైసీపీ బీజేపీ మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ నెల 11-12 తేదీలో విశాఖపట్నంకు నరేంద్ర మోడీ వస్తున్నారు. మోడీ రాకను తన పిచ్చిరాతలకు వేదికగా మార్చుకున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే, మోడీ రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో బీజేపీ నేతలను ప్రభుత్వం దూరంగా పెట్టేసిందని రాసింది. మోడీ రాక సందర్భంగా నిర్వహించాలని అనుకుంటున్న బహిరంగ సభ వేదిక మీదకు బీజేపీ నేతలను దూరంగా ఉంచేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని, దానిపై కమలనాథులు బాగా మండుపడుతున్నారంటూ ఓ పిచ్చి కథనాన్ని అచ్చేసింది. 2 రోజుల ప్రధానమంత్రి ప్రోగ్రాంలో మోడీతో ఎవరెవరు పాల్గొనాలన్నది పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయమే నిర్ణయిస్తుంది. మోడీ పాల్గొంటున్న 2 రోజుల పర్యటన పూర్తిగా అధికారికం. ఇందులో పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా మోడీతో పాటు జగన్ కూడా ఉంటారు. ఇంకా కార్యక్రమాలను బట్టి ఆయా శాఖల మంత్రులు, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఉండే ఉండవచ్చు. కార్యక్రమాలు ఏమిటి, ఎవరు పాల్గొంటారనే జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆఫీసుకు అందిస్తుంది. వివరాలన్నింటినీ పరిశీలించిన తరువాత కార్యక్రమాల్లో పాల్గొనవలసిన వాళ్ల జాబితాను పీఎంఓనే ఫైనల్ చేస్తుంది. ఇందులో ముఖ్యమంత్రి కార్యక్రమానికి వైసీపీ ఎలాంటి సంబంధం లేదు. అంతా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతుంది. బహిరంగ సభ ఏర్పాటును ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు, కలెక్టర్, ఎస్పీ చూస్తున్నారంటే ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చూపించడంలో తప్పేముంది. ఈ విషయంలో బీజేపీ నేతలను దూరంగా పెట్టేస్తున్నారనటంలో అర్థమే లేదు. బీజేపీ ఏమీ ఏపీలో అధికార పార్టీ కాదు. వీళ్లలో ఎవరైనా మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాలంటే పార్టీ ద్వారా పీఎంఓతో మాట్లాడుకుని జాబితాలో పేరుండేటట్లుగా చూసుకోవాలి. వాస్తవం ఇదైతే వైసీపీ బీజేపీ మధ్య గొడవలు పెట్టేందుకు ఎల్లో మీడియా బాగా ప్రయత్నాలు చేస్తోంది.